ओं नमो वेंकटेशाय आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमंदारं श्रीनिवासमहं भजे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈరోజు మార్గశిర శుక్ల పంచమి ధనిష్ఠా నక్షత్రం శనివారం మార్గశీర్ష మాసం వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ విశేషాలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో ఆ పరమాత్మను కీర్తించినట్లయితే వచ్చేటువంటి ప్రయోజనాలు, ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చ అరయః. ఆ స్వామిని కీర్తిస్తే దైత్యులందరూ కూడా పారిపోతారటండి. దేవతలందరూ ఆ కీర్తన విని నిశ్చేష్టులై పరమాత్మని చూస్తూ అలా నిలిచిపోతారు. ప్రాతకాలంలో శ్రీ శ్రీనివాస పరబ్రహ్మని దర్శించుకోవటం కోసం ఇంద్రాది దేవతలంతా వచ్చి వరసలో నిలబడి చూస్తూ ఉంటారు ఆ స్వామిని. అలాగా దేవతలందరూ కూడా నమస్కరిస్తూ నిలిచిపోతారు. నశ్యంతి రక్షాంసి, రాక్షసులందరూ కూడా నశించిపోతారు. మన శత్రువులన్నీ కూడా పారిపోతాయి. శత్రువులు పారిపోవటము అంటే బయటకు కనిపించేటువంటి మన మనసులో అనుకునేటువంటి తోటి శత్రువులు కాదు, మానవులు కాదు, మనలోనే ఉంటాయి ఆ శత్రువులన్నీ కూడా. అవి కనిపించకుండా పైకి ఎంతో ఆనందంగా కనిపించినప్పటికీ కూడా భగవంతుణ్ణి పూజించేటప్పుడు మాత్రం ఆ రకమైన మానసికమైనటువంటి శత్రువుల్ని జయించేటువంటి ప్రయత్నం చేయాలి. అవే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. వాటిల్ని జయిస్తూ గనక పరమాత్మని మనం సేవించినట్టయితే ఈ మాసంలో అది నిజంగా సార్థకమవుతుంది. అది తేలికైనటువంటి విషయం కాదు. అయినప్పటికీ కూడా మానవ ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలా మనస్సుని స్థిరంగా నిలబెట్టుకోవడానికి పరమాత్ముడే మనకు ఎన్నో రకములైనటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చాడు. ఇగో ఇవి మీ దగ్గర పెట్టుకుంటే గనక మీ మనస్సు నా మీద నిలబడుతుంది అని మనకు అందించాడు. ఏమిటవి అంటే ఆశ్చర్యవద్వదతి. ఎన్నో రకములైనటువంటి పురాణాలు ఉన్నాయి, భగవంతుని యొక్క స్తోత్రాలు ఉన్నాయి, పరమాత్మ రూపాన్ని తెలియజేసేటువంటి ఎన్నో రకములైనటువంటి భక్తి ప్రధానమైన గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మనం ఎంత చదివినా కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. రామాయణం మీద ఎన్నో వ్యాఖ్యలు వచ్చాయి, అలాగే భారతం మీద, భాగవతం మీద ఎంతోమంది ఎన్నో తరాలుగా చదువుతున్నప్పటికీ కూడా ఇంకా అందులో ఉన్నటువంటి కొత్త విషయాలు మనకు అందుతూనే ఉన్నాయి. ఎందువల్లంటే ఏదైతే ఎప్పుడూ నశించనిది ఉంటుందో ఆ నశించనటువంటిది పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఎప్పుడూ నిత్య నవనూతనంగానే ఉంటుంది. నశించిపోయే లక్షణం కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో అది పాత పడిపోతుంది. అందుకని పరమాత్మ యొక్క లక్షణాలు ఎప్పటికప్పుడు మన మనస్సుకి కొత్తగా కొత్త భావాలను ఆనందాలను అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నిసార్లు స్తోత్ర పఠనం చేసినా, ఎన్నిసార్లు భగవద్భక్తి ప్రధానమైన గ్రంథాలు మనం అధ్యయనం చేసినప్పటికీ కూడా ఎల్లప్పుడూ అందులో కొత్తదనం అనేటువంటిది మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆశ్చర్యవద్వదతి. మరి రామాయణం ఎన్నోసార్లు పారాయణ చేసుంటాం, ఎవరైనా సరే ఇక చాలు అని అనుకుంటారా? భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆహా రాముడు అని ఆ రాముని గుణాన్ని తలుచుకుంటూనే ఉంటారు. అదేవిధంగా ఆశ్చర్యవత్ పశ్యతి. తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు స్వామిని దర్శించుకోవటానికి చాలా తపన పడతారు. గోవిందనామంతో మెట్లదారిలో నడిచి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కష్టపడి వచ్చి ఒక్క క్షణం స్వామిని చూచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆహా స్వామిని ఈనాడు నేను దర్శనం చేసుకున్నాను, నఖశిఖ పర్యంతము కూడా స్వామి వైభవం ఎంత అందంగా ఉన్నది, మంచి ఆభరణాలు ధరింపజేశారు ఈరోజని కళ్ళారా చూస్తారు. చూసినా కూడా మళ్ళీ తిరుమల ఎప్పుడు వెళ్ళాలి,
మళ్ళీ దర్శనం ఎప్పుడు దొరుకుతుందండి అని అడుగుతూనే ఉంటారు, వచ్చి ఈ క్షేత్రంలో ఉండాలి అని కోరుకుంటూనే ఉంటారు. అంటే నశించనటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపం కాబట్టి ఎన్నిసార్లు మనం ఆ స్వరూపాన్ని చూచినా కూడా మనలో ఆనందమే కలుగుతుంది తప్ప దుఃఖం అనేటువంటిది కలగదు. అలాగే ఆశ్చర్యవత్ శృణోతి, ఎన్నిసార్లు చెప్పినా ఆ నామ సంకీర్తన వినాలి అని అనిపిస్తుంది తప్ప మనకు విసుగు కలగదు. ఇంతగా వర్ణించినా, ఇంతగా చదివినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఇంకా పరమాత్ముని గురించి తెలుసుకోవడానికి ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. అనంతమైనటువంటి వేదరాశి కూడా ఆ స్వామి గుణాల్ని వర్ణించి 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 అయ్యో ఇంకా ఉన్నాయా, అనంతావై వేదాహ, వేదములు అనంతములు, మరి స్వామి యొక్క కళ్యాణ గుణములు కూడా అనంతములే. ఎందువల్ల అంటే వైకుంఠంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు, మనం చేసేటువంటి కీర్తనలు ఇవన్నీ వింటాడా, యోగ నిద్ర అంటే నిద్రపోతూ ఉంటాడా అని కాదు. యోగ నిద్ర అంటే అర్థం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఆర్తితో పిలుస్తారా అని చెప్పి కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. ఈ మార్గశీర్ష మాసంలో నన్ను చక్కగా వీళ్ళు కీర్తిస్తున్నారు, ఎవరి హృదయంలో ఏ విధమైనటువంటి భక్తిభావం ఉన్నదో ఆ విషయాన్నంతా గ్రహిస్తూ ఆయన చక్కగా చూస్తూ ఉంటాడు. యోగ నిద్ర అంటే నిజమైనటువంటి నిద్ర కాదు, ఎప్పుడు నన్ను భక్తులు పిలుస్తారా అనేటువంటి ఎదురు చూపే యోగ నిద్ర. మరి క్షీర సముద్రం అంటే ఏమిటి అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణములన్నింటినీ కూడా మనం వర్ణించలేం కదా, అవి ఎంత అనంతములో క్షీర సముద్రంలో ఉన్నటువంటి పాలు కూడా అనంతములే. ఆ క్షీర సముద్రంలా స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క కీర్తులు గుణములు అవి కూడా అనంతములే. అనంతమైనటువంటి గుణములు అనబడేటువంటి క్షీర సముద్రంలో యోగ నిద్ర అనేటువంటి మిషతో నిరంతరము జాగరూకతతో ఆ స్వామి ఎవరు ఎప్పుడు నీవే తప్ప ఇతఃపరం వెరుగా అని ఎవరు పిలుస్తారా అని చెప్పి ఏకాగ్రతతో ఆ స్వామి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆదిశేషుడు ఎవరండి అంటే ఆదిశేషుడు మనందరికీ ప్రతీక, జీవులందరికీ స్వస్వరూప జ్ఞానం తెలిసినటువంటి జీవుడు లాంటివాడు, జీవుని లాంటివాడు ఆదిశేషుడు. అంటే స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి భావనని విడిచిపెట్టి నేను భక్తుడు, భక్తుణ్ణి, పరమాత్మకు పరతంత్రుణ్ణి, నేను భగవద్ అధీనమై ఉన్నాను తప్ప నేను స్వతంత్రుణ్ణి కాదు అని అనేక రకాలుగా ఆసనంగా శయ్యగా ఆయన ధరించే వస్త్రంగా అనేక రకాలుగా స్వామికి పరిచర్యలు చేస్తూ జీవుడంటే ఇలా ఉండాలి, జీవుని లక్షణం ఇలా ఉండాలి అని చెప్పి తెలియజేయడానికి ప్రతీకయే ఆదిశేషుడు. కాబట్టి ఈ రకంగా మనం ఈ మాసంలో ఆ స్వామివారిని దర్శిస్తూ క్షీరసాగరంలో చక్కగా శయనించి మనందరినీ అనుగ్రహిస్తూ నిత్యసూర్యులతో సేవింపబడుతున్నట్టుగా స్వామి ఉన్నారు అనేటువంటి భావనతో ఈ మాసంలో మనం స్వామిని చక్కగా కీర్తన చెయ్యాలి. అంతేకాదు బాహ్యమైనటువంటి పూజల కంటే కూడా మానసికమైనటువంటి శుద్ధిని కూడా అలవాటు చేసుకోవాలి. మనసి వచసికాయే పుణ్యపీయూష పూర్ణాహ త్రిభువనముపకార శ్రేణిభి ప్రీణయంత పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంతఃకియంత. మనసా వాచా కర్మణ ఎప్పుడూ కూడా మనం ప్రపంచానికి మేలు చెయ్యాలి అనేటువంటి భావన ఉండాలి, అమృతతుల్యమైనటువంటి మనస్సు ఉండాలి, ఎవరికైనా సహాయం చేస్తూనే జీవితాన్ని గడపాలి అనేటువంటి భావన ఉండాలి, ఇతరుల్లో ఉన్నటువంటి మంచి గుణాన్ని పెద్దదిగా చేసి చెప్తూ ఉండాలి, దోషాల్ని పరిగణించకూడదు. అటువంటి సత్పురుషులు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు. అందువల్లనే మనం ధ్యానంలో కూర్చుని పరమాత్మ దగ్గర చక్కగా పూజ చేసేటువంటి సందర్భంలో అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః జ్ఞానం పుష్పం తపః పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాలు ఏమిటి అంటే
అహింస. అహింస అనగానే మనం ఏమో ఆలోచన చేస్తామంటే జంతు హింస చేయకూడదు అనుకుంటాం. అది అహింసే, అంతకన్నా గొప్ప హింస మరొకటి ఉంది. ఏమిటా హింస అంటే, తోటి వాళ్లతో మనం ప్రవర్తించేటువంటి తీరు, శారీరకంగా ఎదుటి వాళ్ళని మనం చేసేటువంటి హింస కన్నా మన మాటలతో చేష్టలతో చేసేటువంటి హింస చాలా దారుణమైనటువంటి హింస. అంటే పరుషమైనటువంటి వాక్యాలు పలకటం, ఏం మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారో తెలుసుకుని మరీ మాట్లాడటం. అలాంటప్పుడు ఎంతసేపు స్తోత్రపారాయణ చేసినా, 3 గంటలు కాదు 4 గంటలు కాదు, ఎన్ని గంటలు భగవంతుడి ముందు కూర్చున్నా కూడా మన మనస్సులో ఆ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం నశింపజేసుకోకపోతే అది భగవంతుడికి ప్రీతిపాత్రం కాదు. అందువల్ల మనస్సులో ఏ భావన ఉండాలి అంటే, అందరినీ కూడా మనం ప్రేమతో చూడాలి, ఎవరినీ కూడా మనం హింసించకూడదు మాటలతో కానీ చేతలతో కానీ అనుకుంటూ ఆ పుష్పాన్ని, స్వామి నీ పాదాల దగ్గర ఈనాటి నుంచి నేను ఈ విధమైనటువంటి భావాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను, కనీసం విడిచిపెడుతున్నాను అనాలి. కానీ అది సాధ్యమా? కాదు. ఎందువల్లంటే కళ్ళు తెరవంగానే ఎన్నో ప్రయోజనాలు మనం ఆహ్వానిస్తూ ఉంటాయి, ఇలా రండి ఇలా రండి అని చెప్పి. అవి ఆహ్వానించేటప్పుడు మనం వాటిని విడిచిపెట్టలేం కదా. అలాంటప్పుడు ఆ పుష్పాన్ని స్వామి పాదాల దగ్గర పెట్టేటప్పుడు, ఈ రోజుతో నేను ఈ విధమైనటువంటి భావాన్ని విడిచిపెడుతున్నాను అని స్వామి పాదాల దగ్గర ఆ పుష్పాన్ని ఉంచాలి. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియాల యొక్క ఏకాగ్రత ఉండాలి, సమస్తమైనటువంటి ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఇటువంటి గుణాలతో 8 విధములైనటువంటి పుష్పములతో స్వామిని అర్చన చేస్తూ అదేవిధంగా స్వామి స్తోత్ర పారాయణలు కూడా చేస్తూ ఉండాలి. ధర్మం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది, సామాన్య ధర్మము విశేష ధర్మము అని ధర్మం 2 రకాలు. అందులో సామాన్య ధర్మం అంటే, ధృతి క్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ హ్రీహి విద్యా సత్యమక్రోధ ఏతద్ధర్మస్య లక్షణం. మరి స్వామి అవతారాలన్నీ ధరించే దేనికోసము అంటే ధర్మరక్షణ కోసమే కదా. కాబట్టి ఆ ధర్మాన్ని మనం కూడా పాటించినట్లయితే మిక్కిలి పరమాత్మకు ఇష్టులమవుతాము. ధృతి అంటే భగవత్ సేవ చేసేటప్పుడు ఆ స్వామి మీదే ధ్యానాన్ని పెట్టి ఉంచటం. అలాగే దమము అని ఉన్నది, దమహ అంటే ఇంద్రియములను నిగ్రహంలో ఉంచుకుని విషయాల పట్ల ఆసక్తి లేకపోవటం. అలాగే ఏదైనా కోరికలు కలిగినప్పుడు వాటి పట్ల, ఇవన్నీ సామాన్యమైనటువంటివి, ఇవి మనకొద్దు, భగవంతుణ్ణి మాత్రమే మనం ప్రార్థిద్దాం అనేటువంటి సిగ్గు మనలో కలుగుతూ ఉండాలి. ఇది ముఖ్యమా అది ముఖ్యమా, పరమాత్ముని వైభవం ముందు వీటిదేముంది అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సిగ్గుతో స్వామిని సేవిస్తూ ఉండాలి. స్వామినే కాదు, స్వామిని సేవించేటువంటి భాగవతులను కూడా మనం సేవిస్తూ ఉండాలి. ఇదే ధర్మము యొక్క లక్షణం. అయ్యా, ఈ ధర్మాలన్నీ కూడా మానసికంగా ఆచరించడం కష్టము అంటే, విశేష ధర్మం 2వది ఉంది కదా, అది చాలా తేలిక. రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణం ధర్మం సనాతనం సఏవ వాసుదేవోసౌ సాక్షాత్ ధర్మస్వరూపవాన్. సాక్షాత్తు రూపాన్ని ధరించినటువంటి ధర్మమే శ్రీరామచంద్రుడు, కృష్ణుడే ధర్మము అని, పరమాత్ముడే పరమధర్మము అనేటువంటి ఆలోచనతో మనం ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేయటం. 2వదైనటువంటి విశేష ధర్మం. ఈ రకంగా మానసిక శారీరకమైనటువంటి శుద్ధితో ప్రయత్నంతో మనం ఈ మార్గశీర్ష మాసంలో చేసేటువంటి భగవత్ పూజ అనేటువంటిది మనను చక్కగా పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు. ఈనాడు ధనుర్మాసంలో గోదా అమ్మవారు మనకు అందించినటువంటి 4వ పాశురం చాలా అత్యద్భుతమైనటువంటి చక్కని పాశురం. అందులో చెప్పబడినటువంటి ముఖ్య సారాంశం ఏమిటి అంటే, భగవంతుణ్ణి మనం రామకృష్ణాది అవతారములలో చూస్తూ ఉన్నాము, అలాగే అర్చావతారమూర్తిగా చూస్తూ ఉన్నాము. ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి ప్రకృతిలో కూడా పరమాత్మను చూడటం అనేటువంటిది అమ్మవారు మనకు అందించినటువంటి చక్కని సందేశము. ఈ ప్రకృతిలో ఎక్కడ చూసినా కూడా పరమాత్ముడున్నాడు అనేటువంటి భావనను మనం కలగజేసుకునేటువంటి ప్రయత్నం అమ్మవారు మనకు అందించింది. సహజంగా ఒక శంఖాన్ని చూసామనుకోండి, ఆ శంఖాన్ని చూసినప్పుడు అందంగా ఉంది, తెల్లగా ఉంది అనిపిస్తుంది,
కానీ భక్తుడికి ఏమనిపిస్తుందంటే ఇది పరమాత్మ యొక్క కంఠల్లా ఉంది అనిపిస్తుంది. అదేవిధంగా చంద్రుడిని చూసామనుకోండి, ఆహ్లాదంగా ఉంది, శరీరానికి ఆనందంగా ఉంది అనిపిస్తుంది, కానీ భక్తుడికి ఎలా అనిపిస్తుందంటే పరమాత్మ యొక్క సుందరమైనటువంటి ముఖారవిందల్లా ఉన్నది అనిపిస్తుంది. అలాగా అదేవిధంగా పద్మాలను చూసామనుకోండి, స్వామివారికి పూజిస్తూ ఆ పద్మం చూస్తే స్వామివారి పాదాల వలె, కరముల వలె, చేతుల వలె ఎంత అందంగా ఉంది ఈ పద్మం అని. అంటే మనం ప్రకృతిలో చూసేటువంటి ప్రతి విషయాన్ని కూడా భగవంతుని రూపంలో చూడటం అనేటువంటిది అమ్మవారు మనకు అందించినటువంటి చక్కని సందేశం. అదేవిధంగా మేఘుణ్ణి కూడా చూచి, ఓ మేఘుడా నువ్వు కూడా పరమాత్మలాగానే చక్కని నీలవర్ణంలో ఉన్నావు అని చెప్పి అమ్మవారు భావన చేస్తూ ఉంటారన్నమాట. అది ఈనాటి విశేషం. మరి ధర్మరక్షకుడైనటువంటి స్వామి మనందరికీ కూడా ధర్మాన్ని ఆచరించడానికి తగినటువంటి అనువైనటువంటి చక్కని స్థితిగతులను కలిగిస్తూ ఆ స్వామి ధర్మరక్షణ కోసం ఎన్నో అవతారాలు ధరించాడు. అందులో యజ్ఞవరాహ స్వామి యొక్క చక్కని అవతార వైశిష్ట్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వం బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉన్నాడు, ఎన్నో రకాలైనటువంటి జీవులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఆ సృష్టి కూడా చాలా విచిత్రమైనటువంటిది, మనకు కళ్ళకు ముందు కనిపించినటువంటిదే ప్రమాణం కాదు, పెద్దలు మనకి తెలియనటువంటి ఎన్నో రహస్యాలన్నీ కూడా దాచి ఉంచారు. ఆ సృష్టి ఎంతో విచిత్రమైనటువంటిది. అందులో స్వయంభువుడు అనేటువంటి ఒక మనువు పుట్టాడండి. ఆ స్వయంభువుడు అంటే స్వయంభూహు అంటే ఎవరు, సాక్షాత్తు బ్రహ్మగారు. స్వయంభూశ్చతురానహ, ఆయన నుంచి జన్మించినటువంటి వాడు స్వయంభువుడు అనేటువంటి మనువు. ఆయన భార్య పేరు శతరూప. వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఉన్నారు. స్వయంభువుడు మను వచ్చి బ్రహ్మగారి దగ్గర ఏమడుగుతున్నాడంటే, ఓ స్వామి, నన్ను నువ్వు సృష్టించావు, నువ్వు చాలా గొప్పవాడివి, త్వమేక సర్వభూతానాం జన్మకృత వృత్తిదః పిత తథాపి నః ప్రజానాంతే శుశ్రూషాకేన వా భవేత్. నువ్వు నన్ను సృష్టించావు కాబట్టి నువ్వు ఆనందించడానికి నేనేం చేయగలను, నువ్వు ఆనందించటానికి నేను చేయగలిగినటువంటి సేవ ఏమిటో చెప్పవలసింది. ప్రతి కుమారుడు కూడా తండ్రి పట్ల చూపించవలసినటువంటి బాధ్యతను ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి ప్రాణుల్ని నువ్వు సృష్టించావు, అందులో నేను కూడా ఒకణ్ణి, కానీ నీ సేవ చేయాలనుకుంటున్నాను నీ కుమారుడిగా, నేనేం చెయ్యాలో చెప్పవలసింది అంటే, బ్రహ్మగారు అన్నారు, చాలా సంతోషం అయ్యా, నిష్కపటంగా మాట్లాడుతున్నావు, నీ మనసులో ఏ విధమైనటువంటి తేడా లేదు, ఏం చెయ్యాలో నేను చెప్తాను, కానీ నువ్వు నన్ను సేవించడం కాదు చేయవలసింది, మనిద్దరిని కూడా ఇక్కడ ఇలా ఉంచినటువంటి వాడు వేరొకరున్నారు. ఏతావత్యాత్మజావీర కార్యాహ్యపచితిర్గురవ్. గురువులాంటి తండ్రి యందు ఏ విధంగా ఉండాలో ఆ రకమైనటువంటి ప్రవర్తనతో నీవు చెప్పావు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ ప్రజాతంతువు విచ్ఛిన్నం కాకుండా చక్కగా సృష్టిని కొనసాగిస్తూ నా ప్రతినిధిగా యజ్ఞయాగాదులు చెయ్యి. యజ్ఞయాగాదులు చేస్తూ ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆనందింపచెయ్యి, అదే నీవు చేయవలసినటువంటి పని. ఉత్పాద్య శాస ధర్మేణ గామ్యజ్ఞై పురుషం యజ భగవాంస్తే ప్రజాభర్తు హృషీకేశోను తుష్యతి. నువ్వు అలా యజ్ఞయాగాలు చేసినట్లయితే ఆ పరమాత్ముడు ఆనందిస్తాడయ్యా, జనార్దనుడు మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. చెయ్యాలి సరే యజ్ఞయాగాలు, యజ్ఞయాగాలు చెయ్యంగానే ఫలితాలు వచ్చేస్తాయా అంటే రావు. యజ్ఞయాగాదులు ఏ రకంగా చెయ్యాలని కూడా చెప్తున్నారు. బ్రహ్మగారు చెప్పినటువంటి వాక్యం ఇది శ్రీమద్ భాగవతంలో పోతన వారు చక్కగా అందించారు. అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి కృతుక్రియల్ వనర్పక విపరీతులై యుముక రాసులు దంచి ఫలం ఉనందగానక చెడు రీతి నూరక ధన వ్యయమౌటయగాని మోక్షదాయక మగుచున్న తత్ఫలమునందరు విష్ణుపరాంముఖ క్రియల్. మనసులో భక్తి ఉండాలి, ఎన్నో ద్రవ్యాలు తీసుకువచ్చి యజ్ఞాలు చేసినంత మాత్రాన ఫలితం రాదు, వస్తువులు ఎంత సమృద్ధిగా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో పాటు మనస్సులో శుద్ధి ఎంత పరిపూర్ణంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. అకుటిల భక్తి,
ఏ విధమైనటువంటి భేదము లేకుండా చక్కని భక్తిభావంతో సర్వం శ్రీనివాసార్పణమస్తు అని పరమాత్మ యొక్క పాదాల చెంత ఈ యజ్ఞ ఫలితాన్ని కూడా అర్పించేటువంటి భావన ఉండాలి. అలా లేకపోతే మనం చేసేటువంటి యజ్ఞం ఎలా ఉంటుందంటే, వరి నూక దంచి బియ్యాన్ని తీయాలనుకుంటే ఎలా ఉంటుందో భక్తి లేనటువంటి యజ్ఞాచరణ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పని చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ విధమైన నిష్ఠను చెయ్యాలనుకున్నా కూడా అదంతా కూడా భగవంతుణ్ణి హృదయమునందు ఉంచుకుని అంతా భగవత్ సమర్పణం అనేటువంటి భావంతో చేసినట్లయితే అదే సత్ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు ఆయన అన్నట్ట, చాలా మంచి విషయం చెప్పారు, నాకు చెయ్యాలనే ఉంది కానీ ఎక్కడ చేయమంటారు? స్థానంత్విహాను జానీహి ప్రజానాం మమ చ ప్రభో యదోక సర్వసత్వానాం మహీమగ్న మహాంభసీ అస్యా ఉద్ధరణే యత్ర. భూమి ఎక్కడా కనిపించట్లేదు, ప్రజలందరూ కూడా జీవించాలి, ప్రాణులన్నీ సుఖంగా ఉండాలంటే భూమి ఉండాలి కదా. ఆ భూమిని ఎక్కడుందో మాకు చూపించు, చూపిస్తే కనుక నువ్వు చెప్పినట్లుగా నా సంతానంతో ఈ ప్రజలందరితో సుభిక్షంగా యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానం చేస్తాను, పూజిస్తాను, హోమం చేస్తాను అనేటప్పటికీ అప్పుడు బ్రహ్మగారు ఆలోచనలో పడ్డాడు. ఏది భూమి ఎక్కడుంది? ముందుగా నేను నీటిని కదా సృష్టించింది, ఈ భూమి కనిపించట్లేదు అని ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయి, జలమధ్యంబున లీనమైన ధరణి చక్రంబున్ ఏ నేర్పు నన్నిలుపన్ వచ్చును, పూర్వమందు జగముల్ నిర్మించునాడ ఆదిన్ అప్పుల పుట్టించిన మీద. అప్పులు పుట్టించడం అంటే మనం తీసుకునేటువంటి అప్పులు కాదండి, అప్పు అంటే నీరు. ముందుగా నేను ఏం చేశానంటే సృష్టిలో నీటిని పుట్టించాను, ఆ తరువాత భూమి వచ్చింది. ఇప్పుడు ఆ భూమి నీటిలో మునిగిపోయి రసాతలం దాకా లోపలికి మునిగిపోయింది. కాబట్టి ఈ పృథ్వీని ఉద్ధరిస్తే కానీ మనం యజ్ఞయాగాదులు చేయలేము, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందలేము, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి బ్రహ్మగారు చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇత్యపిధ్యాయతో నాసా వివరాత్ సహానఘ వరాహతోకో నిరగాత్ అంగుష్ఠ పరిమాణక. ఈ రకంగా బ్రహ్మగారు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనతో పాటు ఆయన ముక్కు రంధ్రంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి అంగుష్ఠ పరిమాణంలో ఉన్నటువంటి ఒక వరాహం ఉద్భవించింది అండి, చిన్న వరాహం. అది చూస్తూ ఉండంగానే క్షణంలోపలే భూరిగజ ప్రమాణమయ్యే ఆకాశంలోకి అలా ఎగిరింది ఆ వరాహం, ఏనుగంత పరిమాణంలోకి మారిపోయింది. వాళ్ళు అలా చూస్తూ ఉండంగానే మహోన్నత గండ శైలోపమంబునయ్యే ఒక పెద్ద పర్వతం అంత ఆకారాన్ని పొందింది. ఇక అక్కడి నుంచి ఆ వరాహము యొక్క రూపం ఎలా ఉన్నదో లెక్క పెట్టడానికి కొలవటానికి కూడా వీల్లేకపోయింది. బ్రహ్మగారి ఆలోచనలో ఇంచి ఆ ముక్కు యొక్క రంధ్రంలో ఇంచి వచ్చింది. బ్రహ్మగారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు, ఏమిటి ఈ రూపం వచ్చిందని. ఓహో, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అని ఆయన అర్థం చేసుకున్నాడు. అహోపత మహాశ్చర్యం నాసాయామే వినిశ్రుతం. ఇది నా ముక్కు రంధ్రంలో నుంచి వచ్చింది, అప్పుడే ఇంత పెద్దదైపోయిందంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు, నా సృష్టికి కూడా అంతుపట్టనటువంటి దివ్య రూపము, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమే అని చెప్పి బ్రహ్మగారు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ వచ్చినటువంటి ఆదివరాహం, కఠిన సటాచ్చటోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాత మగుచు క్షురని భసు నిశిత కురపుటాహత చలత్ఫణి రాజ దిగ్గజ ప్రచయ మగుచు చండ దంష్ట్రోత్థ వైశ్వానరార్చిస్రవద్రజత హేమాద్రి విశ్రంభ మగుచు ఘోర గంభీర ఘుర్ఘుర భూరి నిస్వన పంకిలాఖిల వార్ధి సంకులముగా. ఒక్కసారి ఆ వరాహం ఉద్భవించిన తర్వాత ఆ జూలు ఇలా విదిలిస్తూ ఉంటే మేఘాలన్నీ కూడా, ఆకాశంలో ఉన్న మేఘాలు, దట్టమైన మేఘాలన్నీ కూడా చల్లా చెదరైపోతూ ఉన్నాయి. ఆ వరాహము యొక్క కాలి గిట్టల చేత దిగ్గజాలన్నీ కూడా భరించలేక అటు ఇటు కదిలిపోతూ ఉన్నాయి. ఆదిశేషుడు కూడా కదిలిపోతూ ఉన్నాడు. అంతేకాదు ఆ ఆదివరాహము యొక్క సునిశితమైనటువంటి కోర రాపిడికి బంగారు కొండ, వెండి కొండ, బంగారు కొండ అంటే మేరు పర్వతం, ఈ రెండు కూడా కరిగిపోతాయేమో అనే అంత భయం అంతా కూడా ఉత్పాదమవుతూ ఉన్నది.
అలా ఉద్భవించినటువంటి ఆ వరాహ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించటం కోసం సముద్రంలో ప్రవేశిస్తున్నాడు. ఆ సముద్రంలో ప్రవేశిస్తూ ఉంటే ఆయన రూపం ముందు సముద్రం కూడా చిన్నదైపోతూ ఉన్నది, సముద్రం కూడా తట్టుకోలేకపోతుంది. సహజంగా సముద్రానికి ఉపమానం మనం చెప్పలేం. గగనం గగరాకారం, సాగర సాగరోపమ, ఆకాశానికి పోలిక చెప్పాలంటే అంత పెద్దది మనకి దొరకదు. అలాగే సముద్రానికి పోలిక చెప్పాలంటే అంత పెద్ద వస్తువు మనకి దొరకదు. కానీ ఈ పరమాత్మ మాత్రం ఆ సముద్రం ముందు నుంచునుంటే, సముద్రంలో ప్రవేశిస్తూ ఉంటే సముద్రమే స్వామి ముందు చిన్నదైపోయిందా అన్నంత పెద్ద రూపంలో ఉన్నాడు స్వామి. ఆ రకంగా స్వామి సముద్రంలో ప్రవేశిస్తూ ఉంటే సముద్రుడు ప్రార్థిస్తున్నాడు, సవజ్ర కూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షిహి స్తనయన్ను దన్వాన్ ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజైరి వార్త చుక్రోశ యజ్ఞేశ్వర పాహి పాహి. ఓ యజ్ఞస్వరూపుడవైనటువంటి ఓ స్వామి, ఏ యజ్ఞములు చేయటం కోసం, యజ్ఞ సాఫల్యం పొందటం కోసం బ్రహ్మాదులంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారో, ఆ యజ్ఞ స్వరూపుడవై నీవు ఉద్భవించావు. ఓ యజ్ఞేశ్వర, మమ్మల్ని అందరినీ కూడా కాపాడు. నీ యొక్క ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను. నీవు ప్రవేశించే తీరుతో నా స్వరూపం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం అనే సముద్రానికి కూడా ఒక దేహం ఉంది అనుకుంటే, ఆ దేహంలో స్వామి ప్రవేశిస్తూ ఉంటే ఆ దేహం తట్టుకోలేకపోతుంది స్వామి యొక్క ప్రతాపాన్ని. ఆ రకంగా ఆ సముద్రుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆదివరాహ స్వామి చక్కగా ఆ యజ్ఞవరాహ స్వామి సముద్రంలో ప్రవేశించాడు. ప్రవేశించి భూమి ఎక్కడ ఉన్నది అని చెప్పి వాసన చూస్తూ వెతుకుతూ ఉన్నాడు. కనిపించింది భూమి, ఆ భూమిని ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఈలోపు అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాటండి. వాడి పేరు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు. కశ్యప ప్రజాపతికి దితికి పుట్టినటువంటి వాడు. ఈ వృత్తాంతాన్ని మనం మళ్ళీ చెప్పుకోవచ్చు. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు వచ్చాట. ఆ వచ్చినటువంటి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని ఆ వరాహస్వామి చక్కగా తన కోర మీద నిలబెట్టాడు. దంశ్రాగ్రకోట్యా భగవంతయాధృత విరాజతే భూధర భూసభూధర యథావనాన్నిస్సరతో దతాధృత మతంగజేంద్రస్య సపత్ర పద్మిని. ఒక అరణ్యంలో ఉన్నటువంటి మదించినటువంటి ఏనుగు ఒక అందమైనటువంటి లేతనైనటువంటి ఆకులతో కూడిన సున్నితమైనటువంటి పత్రాన్ని తీసుకుని తన తొండంతో పట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో, ఆదివరాహస్వామి తెల్లనైన వాడి అయినటువంటి కోర మీద నిలబెట్టబడి సమస్తమైన అరణ్యములతో అన్నింటితో నిండినటువంటి ఈ భూమి ఎలా ఉన్నది అంటే ఆకులతో కూడినటువంటి పద్మంలాగా ఆ వరాహస్వామి కోర మీద ప్రకాశిస్తూ ఉన్నది. అది చూచి దేవతలంతా కూడా ఆయన్ని స్తోత్రం చేశారు. జితం జితంతే జితయజ్ఞవాహన త్రయీతను స్వాం పరిధున్వతే నమః యద్రోమగర్తేషు నిలిల్యుః అధ్వరాః తస్మై నమః కారణ సుకరాయతే. స్వామి, నీ శరీరమే వేదస్వరూపము, వేదములన్నీ కూడా నీ చర్మంలోనే ఉన్నాయయ్యా. అదేవిధంగా నీవు వేదమూర్తివి, నీ రోమ కూపములలో యజ్ఞములన్నీ ఉన్నాయి, నీవు సాక్షాత్తు యజ్ఞస్వరూపుడివి. ఈ రకంగా నీవు భూమిని రక్షించావు అంటే ఆ స్వామి చక్కగా భూమిని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ నీటి మీద అలా నిలబెట్టాటండి. సకల జగన్నియామక విచక్షణ లీల తనర్చునట్టి నందక ధర తావక స్ఫురదుదారతమస్త్ర సమర్థుడైన యాజ్ఞకుడు అరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాసమౌటకు. ఏమంటున్నారంటే యజ్ఞం చేసేటప్పుడు అరణి అని ఉంటుందండి. ఆ అరణిలో అగ్నిని పుట్టిస్తారు. ఆ అరణిలో అగ్నిని ఉంచిన విధంగా నీవు నీ కోర మీద చక్కగా ఈ భూమిని ధరించి రక్షించావు. ఎంత పవిత్రమైనటువంటి ఉపమానం! అరణిలో అగ్నిని దాచిన విధంగా ఈ భూమిని నీవు చక్కగా రక్షించావయ్యా అనేటప్పటికీ ఆయన చాలా ఆనందించినటువంటి వాడై అంతటా లీలబోలే జగదార్జుడు యజ్ఞవరాహమూర్తి. ఈ రకంగా ఉద్భవించినటువంటి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి వరాహమూర్తి అందరినీ కూడా అనుగ్రహించి అత్యంత గభీర భీషణ మహార్ణవ తోయ సమూహమున్. ఈయన ఎప్పుడైతే ఆ సముద్రంలోంచి బయటికి వెలువడ్డాడో ఆ సముద్రం కూడా ప్రశాంతం అయిపోయింది.
ఆ సముద్రానికి కూడా స్వస్థతని చేకూర్చినటువంటి వాడై విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాటండి. యజ్ఞవరాహ గోవింద గోవింద. మనం తిరుమల క్షేత్రం రాగానే ఇక్కడ దర్శించుకునేటువంటిది ముఖ్యంగా ఆదివరాహస్వామిని. ఆదివరాహస్వామి వారే శ్రీనివాస పరబ్రహ్మకి ఇక్కడ ఉండడానికి ముందుగా ప్రదేశాన్ని చూపించాట. వచ్చినటువంటి భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితేనే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శ్రీనివాసస్వామి అనుగ్రహం లభిస్తుందని మనకు పురాణాల్లో చెబుతూ ఉంటారు. ఇటువంటి చక్కని ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మనం ఈనాడు భాగవతాంతర్గతమైన ఇతివృత్తాన్ని తెలుసుకోగలిగాము. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు మన అందరం కలిసి పారాయణ చేద్దాం. కృష్ణ కృష్ణ మహాబాహో కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం భక్తానాం అభయంకర అభయంకర త్వమేకో త్వమేకో దహ్యమానానాం దహ్యమానానాం అపవర్గోసి అపవర్గోసి సంశృతేః సంశృతేః త్వమాద్యః త్వమాద్యః పురుషః సాక్షాత్ పురుషః సాక్షాత్ ఈశ్వరః ప్రకృతేః పరః ప్రకృతేః పరః మాయాం మాయాం వ్యుదస్య వ్యుదస్య చిచ్ఛిత్య చిచ్ఛిత్య కైవల్యే కైవల్యే స్థిత ఆత్మని స్థిత ఆత్మని స ఏవ జీవలోకస్య స ఏవ జీవలోకస్య మాయా మోహిత చేతసః మాయా మోహిత చేతసః విధత్సే విధత్సే స్వేన వీర్యేణ స్వేన వీర్యేణ శ్రేయః శ్రేయః ధర్మాది లక్షణం ధర్మాది లక్షణం. ఓ శ్రీకృష్ణ స్వరూపుడవైనటువంటి ఓ శ్రీ మహావిష్ణు, నీవే మాకు దిక్కు. ఈ మార్గశీర్ష మాసంలో నిన్ను మేమంతా కూడా స్తుతించి స్తోత్రం చేసి పొగిడేటువంటి అవకాశం మా అందరికీ లభించిందయ్యా. గొప్ప పరాక్రమం కలిగినటువంటి ఓ పరమాత్మ మా అందరికీ కూడా అభయాన్ని ఇచ్చి చిత్తశుద్ధితో నీ సేవను మేము చేసేటువంటి చక్కని స్థిమితమైన మనస్సు మాకియ్యి, మనస్సులో చాంచల్యం రాకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. ఎందువల్లంటే మాకున్న తాపాలన్నీ పోగొట్టి ఉత్తమమైనటువంటి గతుల్ని ఇవ్వగలిగినటువంటి పురుషోత్తముడవు నీవే కదా. సృష్టి స్థితిలయములన్నీ నిర్వహిస్తూ ఈ జగత్తుని కాపాడేటువంటి వాడవు నీవే కదా. నీవే ఆద్యుడవు, ఆద్యంతరహితుడవు. నీకు మొదలు లేదు, అంతము లేదు. నీవే మొట్టమొదటి పరమాత్మ స్వరూపుడవు. ఈ ప్రకృతి కన్నా అతీతమైనటువంటి వాడవు. మోహమనేటువంటి దాన్ని అతిక్రమించటం సామాన్యుల వల్ల కాదు. ఆ మోహాన్ని కూడా నీ చేతిలో పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా నటింపజేస్తూ ఉంటావు, అలాగే మాయ చేస్తూ ఉంటావు. ఆ మాయని తొలగించి ఈ మాసంలో నీయందు మనస్సు లగ్నమయ్యేటువంటి స్థిరమైనటువంటి హృదయాన్ని మా అందరికీ కలిగించవలసింది. నీ పరాక్రమంతో మాకు సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగించవలసింది అని చెప్పి మనం పరమాత్మను ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి మత్స్య స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే చతుర్వింశతితమ చతుర్వింశతితమ అధ్యాయే అధ్యాయే మత్స్యస్తోత్రం మత్స్యస్తోత్రం నూనం త్వం నూనం త్వం భగవాన్ సాక్షాత్ భగవాన్ సాక్షాత్ హరిహి హరిహి నారాయణః నారాయణః అవ్యయః సంజయః అనుగ్రహాయ అనుగ్రహాయ భూతానాం భూతానాం మత్స్యే రూపం మత్స్యే రూపం జలౌకసాం జలౌకసాం నమస్తే నమస్తే పురుషశ్రేష్ఠ పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్తి స్థిత్యుత్పత్తి అత్యయేశ్వర అత్యయేశ్వర భక్తానాం నః భక్తానాం నః ప్రపన్నానాం ప్రపన్నానాం ముఖ్యో హి ముఖ్యో హి ఆత్మగతిర్విభో ఆత్మగతిర్విభో సర్వే సర్వే లీలావతారాః లీలావతారాః తే ఏ
భూతానాం భూతిహే తవః భూతిహే తవః జ్ఞాతుమిచ్ఛామి జ్ఞాతుమిచ్ఛామి అదో రూపం యదర్థం యదర్థం భవతాధృతం భవతాధృతం నతే నతే అరవిందాక్ష అరవిందాక్ష పదోపసర్పణం పదోపసర్పణం మృషా భవేత్ మృషా భవేత్ సర్వసుహృత్ సర్వసుహృత్ ప్రియాత్మనః ప్రియాత్మనః యథేతరేషాం యథేతరేషాం పృథగాత్మనాం పృథగాత్మనాం సతాం సతాం అదీదృశః అదీదృశః యద్వపుః యద్వపుః అద్భుతం హి అద్భుతం హి నః నః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే చతుర్వింశతితమ చతుర్వింశతితమ అధ్యాయే అధ్యాయే మత్స్యస్తోత్రం మత్స్యస్తోత్రం వేదములను అపహరించినటువంటి సోమకాసురుణ్ణి సంహరించి మత్స్యావతారాన్ని ధరించి వేద సంరక్షణ చేసినటువంటి ఓ పరమాత్మ మా అందరినీ కూడా అనుగ్రహించవలసింది. ఎన్నో అవతారములు లీలా విభూతులు విచిత్రాలు ఉన్నాయి, నీ శక్తులన్నీ కూడా మాకు అర్థం కావయ్యా. అటువంటి చక్కటి జ్ఞానాన్ని అందుకునేటువంటి అవకాశాన్ని మా అందరికీ అందించవలసింది. మేము చేయగలిగింది ఒక్కటే, నీ పాదములకు నమస్కారం చేయటం. బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం తచ్చరణారవింద యుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. రెండు చేతులు జోడించి శిరసు వంచి స్వామి పాదాల దగ్గర పెట్టి స్వామి యొక్క నామాన్ని మనస్సులో స్మరిస్తూ, స్వామి ఈ మాసంలో మేమంతా కూడా శ్రద్ధాసక్తులతో నీ సంసేవనం చేసేటువంటి చక్కని భాగ్యాన్ని మా అందరికీ కూడా అందించవయ్యా అని చెప్పి ఆ స్వామిని మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అథ క్షమా ప్రార్థనా. అథ క్షమా ప్రార్థనా. యదక్షర పద భ్రష్టం. యదక్షర పద భ్రష్టం. మాత్రాహీనం తు యద్ భవేత్. మాత్రాహీనం తు యద్ భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ. తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా. కాయేన వాచా. మనసేంద్రియైర్వా. మనసేంద్రియైర్వా. బుద్ధ్యాత్మనా వా. బుద్ధ్యాత్మనా వా. ప్రకృతే స్వభావాత్. ప్రకృతే స్వభావాత్. కరోమి యద్యత్. సకలం పరస్మై. సకలం పరస్మై. నారాయణాయేతి. నారాయణాయేతి. సమర్పయామి. సమర్పయామి. అథ మంగళం. అథ మంగళం. శ్రియకాంతాయ. శ్రియకాంతాయ. కళ్యాణ నిధయే. కళ్యాణ నిధయే. నిధయేర్ధినాం. నిధయేర్ధినాం. శ్రీ వెంకట నివాసాయ. శ్రీ వెంకట నివాసాయ. శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.